నేరేడు లేదా గిన్నె చెట్టు ఇక ఇంగ్లీష్లో జామున్ ఒక పెద్ద వృక్షం దీని పళ్ళ కోసం పెంచుతారు నేరేడు శాస్త్రీయ నామం షైజీజియం క్యుమిని ఇది మెటేసీ కుటుంబానికి చెందింది భారతదేశం పాకిస్తాన్ ఇండోనేషియాలో ఇది ప్రధానంగా పెరుగుతుంది అంతేకాకుండా ఫిలిపైన్స్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది భారతదేశానికి పోర్చుగీస్ వారు వచ్చినప్పుడు వారి విత్తనాన్ని బ్రెజిల్కు తీసుకుని వెళ్లారు అక్కడ పక్షులు కొన్ని దీన్ని ఇష్టంగా తింటూ ఉండడంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది దాదాపు ముప్పై మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది నేరేడు చెట్లు వందేళ్లకు పైగా జీవించగలవు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు అలాంటి పండ్లలో నేరేడు ఒకటి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని అనారోగ్యాల నివారణి నేరేడు శక్తిని అందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు కొన్ని రకాల రోగాలను కూడా నియంత్రించే శక్తి నేరేడు సొంతం ఒక్క పండే కాదు ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం విటమిన్లు క్రోమియం ఇలాంటివి నేరేడులో పుష్కలంగా ఉంటాయి సిజిజియం క్యూమెన్ దీని శాస్త్రీయ నామం రామాయణంలో శ్రీరాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేసినప్పుడు ఎక్కువ భాగం ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం అందుకే భారతదేశంలో గుజరాత్ వివిధ ప్రాంతాల్లో దీన్ని ఫలంగా భావిస్తారు ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు బెదడుకు గుండెకు ఔషధంగా పనిచేస్తాయి జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది నేరేడు పండ్లు గుజురుతో కసరగా ఉండి తీయగా ఉంటాయి దీంతో పచ్చళ్ళు జామ్లు రసాలు జెల్లీలు తయారు చేస్తారు నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ జింక్ ఐరన్ విటమిన్ సి ఏ రెబోఫ్లవిన్ నెకోటినామ్లం కొలైన్ ఫోలిక్ మాలిక్ యాసిడ్లు తగినన్ని లభిస్తాయి దీనిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది అనీమియా రక్తహీనత తగ్గిస్తాయి కాల్షియం ఇనుము పొటాషియం విటమిన్ సి పుష్కలంగా ఉండే నేరేడు వ్యాధి నిరోధక శక్తినివ్వడమే కాక ఎముకలకు పుష్టినిస్తుంది నేరేడు పండుకు గుండె వ్యాధులను నివారించే శక్తి ఉంది అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది నేరేడు రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మైగ్రేన్కు పరిష్కారం లభిస్తుంది నేరేడు పళ్లను తీసుకునే వారిలో పళ్ళు చిగుళ్ళు బలంగా ఉంటాయి గాయాలు త్వరగా మానిపోతాయి ఇది మాత్రమే కాదు దీనికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి